హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫ్రెండ్స్, మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్టయితే, నా పేరు సరిత, మా హస్బెండ్ పేరు మహేషు, నాకు ఇద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు, శివాని రోషన్. మేము గుజరాత్లో ఉంటాము, సూరత్లో. నేను డైలీ మన ఛానల్లో చిన్న చిన్న టిప్స్ వీడియోస్ కానీ, లేకపోతే బ్లాగ్స్ కానీ, లేకపోతే ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు టూరిస్ట్ ప్లేసెస్ కానీ చూపిస్తూ ఉంటాను. వీడియోస్ అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియోలో నేను రుబ్రోలో ఒకటి తెప్పించాను, హైదరాబాద్ నుండి చాలా కష్టపడి తెప్పించాను. అది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజులల్లో ఇలాంటి రుబ్రోల్స్ దొరకడం చాలా కష్టమైపోయింది కదా. దీనికి హ్యాండ్కి పట్టుకునేది సపరేట్గా ఇచ్చారు. దీన్ని ఇలా ఫిక్స్ చేసుకొని యూజ్ చేసుకోవాలి, ఇలా ఫిక్స్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. నేను దీనికోసం ఇక్కడ సూరత్లో బాగానే సెర్చ్ చేసి చూశాను, కానీ ఎక్కడా దొరకలేదు. ఆన్లైన్లో చూశాను, అమెజాన్లో ఉంది 2500, 2600, ఇంకా కొంచెం పెద్ద సైజ్ అయితే 4000 వరకు కూడా బాగా పెద్ద సైజ్ అయితే ఉన్నాయి. కాకపోతే స్టోన్ కదా, హెవీ వెయిట్ ఉంటుంది. ఆన్లైన్లో ఎలా వస్తుందో ఏమో, మళ్ళీ రివ్యూస్ కూడా ఎక్కువగా లేకుండే 4-5 రివ్యూస్ మాత్రమే ఉన్నాయి. అందుకని నేను అమెజాన్లో తీసుకోలేదు. యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నప్పుడు హైదరాబాద్లో ఎక్కడైతే ఒక దగ్గర అమ్ముతున్నారో ఆ వీడియో నేను చూశాను. ఆ వీడియో కింద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి నేను కాంటాక్ట్ అయ్యి హైదరాబాద్ నుండి తెలిసిన వాళ్ళు వస్తుంటే వాళ్ళతో ఇది నేను తెప్పించుకున్నాను. ఇదైతే చాలా బరువు ఉంది. అసలు ఇది ఒక్కటే ఇట్లా లేపడం, చేతో పట్టుకోవడం బాగా కష్టమైపోతుంది. ఇది కూడా చాలా వెయిట్ ఉంది, అసలు రెండు చేతులతోనైనా లేపలేకపోతున్నాం. 15 కిలోల కంటే ఎక్కువనే ఉంటుంది, అసలు లేపలేకపోతున్నాము. తెచ్చిన వాళ్ళకి పాపం చాలా ఇబ్బంది అయి ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు తెచ్చుకుందామని అనుకున్నా, కానీ సడన్గా తెలిసిన వాళ్ళు వస్తుంటే ఏమైనా తీసుకురావాలని అడిగితే తీసుకురమ్మని చెప్పాము. ఇంత వెయిట్ ఉంటుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా వెయిట్ ఉంది. పాపం ఎంత తిట్టుకున్నారో ఏమో అనిపించింది. తెచ్చినందుకు థ్యాంక్ యూ. తెచ్చిన వాళ్ళకి కూడా ఈ వీడియోలో థ్యాంక్స్ చెప్తున్నాను. మాకు తెలిసిన వాళ్ళు తెచ్చారు ఇది. అమెజాన్లో ఒకసారి చెక్ చేసి చూడండి, ఎవరికైనా కావాలి అనిపిస్తే. నేను ఇది ముఖ్యంగా ఎందుకు తెప్పించానంటే, ఇడ్లీలోకి చట్నీస్ కానీ రోటీ పచ్చళ్ళు కానీ దంచుకోవడానికి మిక్సీనే ఉంది, మిక్సీలోనే వేసేదాన్ని. ఇలాంటి రోల్స్ అయితే మా దగ్గర ఫస్ట్ నుండే లేవు. మళ్ళీ ఈ రోజుల్లో వెయిట్ బాగా పెరుగుతూ ఉంది కదా, వెయిట్ కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఎక్సర్సైజ్ చేసినట్టు కూడా హ్యాండ్స్కి ఎక్సర్సైజ్ చేసినట్టు కూడా ఉంటుందని, ఇలా ఇలా రుబ్బుతూ ఉంటాం కదా, రెండు చేతులు కొద్ది కొద్దిసేపు ఇలా ఇలా రుబ్బుతూ ఉంటాం కదా, హ్యాండ్స్కి కూడా ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుందని. అలాగే బరువు కొంచెం కంట్రోల్లో ఉంటుంది పెరగకపోయినా అన్నట్టు నేను అట్లా ఆలోచించి, అలాగే రోటీ పచ్చళ్ళు కానీ చట్నీస్ కానీ ఇందులో చేసుకుంటే టేస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది అని ఫస్ట్ నుంచి అంటూ ఉంటారు కదా, అలానే నేను దీన్ని స్పెషల్గా సెర్చ్ చేసి చేసి తెప్పించాను. ఫైనల్గా ఇదైతే నాకు బాగా నచ్చింది, కానీ వెయిట్ బాగా ఎక్కువ ఉంది. దీని మధ్యలో ఉన్న హోల్ కొంచెం చిన్నగానే అనిపిస్తుంది. నేను దగ్గర నుండి కూడా మళ్ళీ చూపిస్తాను, మాట్లాడడం అయిపోయిన తర్వాత దగ్గర నుండి కూడా చూపిస్తాను, చూసేయండి. హోల్ కొంచెం చిన్నగా అనిపిస్తుంది. ఇంతకంటే పెద్ద సైజ్ ఆన్లైన్లో తెప్పించాలంటే చాలా కష్టం. ఇదే అసలు లేపలేకపోతున్నాం, చాలా వజనం అంటే చాలా బరువు ఉంది. అందుకని మీడియం సైజ్ తెప్పించా. మీడియం సైజ్ కూడా అసలు వెయిట్ ఓవర్ వెయిటే ఉంది. ఈ వెయిట్ చూస్తేనే నాకు భయం అవుతుంది. ఇది ఇట్లా పట్టుకొని లేపాలంటే చూడండి, నేను అసలు లేపలేకపోతున్నా. అటు ఇటు జరపాలి అనుకున్నప్పుడు ఇంట్లో సపోర్ట్ తీసుకొని జరపాల్సి వస్తుంది. అయితే ఫస్ట్ టైం రుబ్బోలు తీసుకున్నప్పుడు డైరెక్ట్ అలాగే యూజ్ చేయకూడదంట, దీనికి కొంచెం పూజ అది చేసి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ పూర్తి చేసి మనం తర్వాత రుబ్బుకోవాలి అంట. అది కూడా నేను యూట్యూబ్లోనే చూశాను, తెలిసిన వాళ్ళని కూడా అడిగితే వాళ్ళు కూడా అదే చెప్పారు. నేను దీన్ని ఫస్ట్ టైం ఎలా యూజ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో అయినా లేదా ఈ వీడియో కంటిన్యూషన్లో అయినా చెప్తాను. ఈ రుబ్బ్రోల్ని అమ్మే వాళ్ళు ఒక బియ్యం బస్తాలో పెట్టి మూట కట్టించారు. ఎందుకంటే బియ్యం బస్తా లాంటిది అయితే సగానికి వరకు వచ్చిన పైన ఇట్లా పట్టుకోవడానికి గ్రిప్ ఉంటుందని అలా పెట్టించారు. ఇలా హ్యాండిల్ పట్టుకునేది, ఈ హ్యాండిల్ ఒకటి సపరేట్గా ఇచ్చారు, మనం ఇలా ఫిక్స్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. మధ్యలో హోల్ అయితే కొంచెం చిన్నగా వచ్చింది అనిపించింది, మిగతా అంతా బాగానే ఉంది. వెయిట్ సైజు అంతా బాగానే ఉంది. దీన్ని కడిగి పూజ చేసి వాడాలి. నేను ఎలా వాడతాను అనేది, అంటే ఫస్ట్ టైం ఎలా వాడతాను అనేది ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో 5 మినిట్స్ కంటే ఎక్కువ అవుతుంది కదా, లెంతీ అవుతుందని ఇందులో షేర్ చేయట్లేదు. ఎవరైనా ఇది కొనాలి అనుకునే వారు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, షాప్ వాళ్ళ నెంబర్ ఇస్తాను. కరెక్ట్గా దీని ప్రైస్ ఎంత ఉందో ఒకసారి మీరు గెస్ చేయండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి.
మీరు గెస్ చేసింది కరెక్టేనా కాదా అనేది నెక్స్ట్ వీడియోలో, అంటే రుబ్రోలు ఎలా వాడాలి ఫస్ట్ టైం అనే వీడియో చేస్తాను. ఆ వీడియోలో కరెక్ట్ ప్రైస్ చెప్తాను. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.